హాయ్ హలో ఎవరీవన్, దిస్ ఇస్ జేసన్ బైసన్ ఫ్రమ్ జేసన్ బైసన్ ఆమ్ని సినిమా సోర్స్. ఇప్పుడే నేను లవ్ టుడే సినిమా చూస్తున్నాను. ప్రదీప్ రంగనాథన్ గారి సినిమా, చాలా సూపర్గా తీశారు సినిమా. అంటే మనం దాదాపుగా లవ్ స్టోరీ అనుకుంటాము, ఏదో మామూలుగా గొడవలు అవుతాయి అయ్యి అనుకుంటాం, కానీ చాలా ఫ్యాంటాస్టిక్గా తీశారు. ఈ సినిమాలో మెయిన్ పాయింట్ ఏంటంటే ఈ ఫోన్స్ అనేవి మనల్ని ఎంత ఇంపాక్ట్ చేస్తున్నాయి, దాంట్లో మెయిన్గా ఉన్న సోషల్ మీడియా, దాంట్లో వచ్చే ఫేస్బుక్లు, ఇన్స్టాగ్రామ్లు, ఈ ఆన్లైన్ షేరింగ్ యాప్లు, మనకు అసలు టెక్నాలజీ అనేది మన మీద ఎంత ఇంపాక్ట్ చూపిస్తుందని దాని మీద మెయిన్ కాన్సెప్ట్ చేశారు. అసలు మన ఫోన్లో ఏముంటుంది, అవతల వాళ్ళ ఫోన్లో ఏముంటుంది, వాళ్ళకి మనకి రిలేషన్స్ ఎట్టున్నాయి, ఆ రిలేషన్స్ దెబ్బతినడానికి ఈ ఫోన్స్ ఎలా ఉపయోగపడుతున్నాయి, అసలు మెయిన్గా ఈ ఫోన్ ఏంది అసలు. అంటే ముందు షార్ట్ ఫిల్మ్ చూశాను, కానీ వాళ్ళది ఇంట్రెస్ట్తో ఏందా ఈ చిన్న చిన్న సినిమా ఏందా, ఇది 70 కోట్లు కొట్టడం ఏందా తమిళ్లో, దాపు 20 రోజుల్లో అనుకుని చూసాను, కానీ అనుకో పెద్ద నాకైతే ఫుల్ ఇంట్రెస్ట్ పెరిగింది. సో నేను వెళ్ళి ఆన్లైన్లో చూశాను, యాప్ లాక్ వీడియో చూశాను వాళ్ళది, అంటే ప్రదీప్ రంగనాథన్ గారి వీడియో యాప్ లాక్ షార్ట్ ఫిల్మ్ చూశాను. స్టార్టింగ్ చూసినప్పుడు 40 మినిట్స్ అన్నట్టు కనపడింది, కానీ చూస్తే 4 మినిట్స్ 30 సెకండ్స్ ఓ ఇంత చిన్న చిన్న ఇంత షార్ట్ ఫిల్మ్ ఏందా అని చూస్తే ఓపెన్ చేస్తే దాంట్లో 2 ముక్కలు చెప్పేశాడు. మనకు ఆ 2 ముక్కల్లో దాదాపు అందరికి అర్థం కాదు, ఏదో చిన్న షార్ట్లే అనుకుంటారు, కానీ దాంట్లో చాలా ఇంపాక్ట్ ఉంది. మెయిన్గా మన స్టోరీలోకి వెళ్తే అసలు సినిమాలో చాలా ఇంపాక్ట్ ఉంది మనకు. ఆ స్టోరీ అంతా దాదాపు, ఆ షార్ట్ ఫిల్మ్ అంతా దాదాపు ఫస్ట్ హాఫ్లో అయిపోద్ది, అర్థమైపోద్ది ఇంకేముంటుంది సినిమా అనుకుంటాం. కానీ సెకండ్ హాఫ్లో అతను మాత్రం రఫ్ ఆడిచ్చేసాడు. అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయడు అసలు ఆ లెవెల్లో ఉంటుందని సినిమా చాలా బాగా తీశారు. అసలు మెయిన్గా ఫోన్ మీదే, అసలు స్టార్టింగ్లో అతను మళ్ళీ సినిమా స్టార్టింగ్లో అతను తయారీ చూపిస్తాడు, ఫోన్లో తయారీ అయిందా ఏంది ఫోన్లో చూపిస్తున్నాడు ఏంది అనుకుంటాము. అలాగే చెట్టు సీన్ కూడా ఉంటుంది, ఆ చెట్టు సీన్లో కూడా అతను చిన్నపిల్లడేటప్పుడు ఆ చెట్టు పెంచడము, దాని మీద మెయిన్ చూస్తూ ఉంటాడు, తవ్వుతూ ఉంటాడు, చూస్తూ ఉంటాడు రోజు రోజు చెట్టు విత్తనం నారుతాడు, మామిడికాయ చెట్టు, మళ్ళీ తవ్వుతూ ఉంటాడు, తీస్తూ ఉంటాడు, ఏంది అనుకుంటాడు అతను. సో ఫ్రెండ్స్, నేను ఫైనల్గా చెప్పేది ఏంటంటే ఈ సినిమా చాలా సూపర్గా ఉంది. మామూలు సినిమాలకు మనం రేటింగ్ ఇచ్చుకోవచ్చు, కానీ 3, 4, 5 ఈ సినిమా మాత్రం ప్రతి ఒక్కరు చూడాలి, ఎందుకంటే సోషల్ మీడియా వారి ప్రతి ఒక్కరు చూడాలి. ఇది ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ ఎట్ట వాడుతున్నారు అసలు, మనకి అవతలకి వాళ్ళకి రిలేషన్స్ ఉన్నాయి, అసలు నమ్మకాలు ఆడదాకున్నాయి, ఇన్ని తెలుసుకోవాలంటే కంపల్సరీ ఈ సినిమా చూడాలి. నేను అడిగితే చెప్పేది ఏంటంటే కంపల్సరీ ప్రతి ఒక్కళ్ళు ఫోన్ ఉన్నవాళ్ళు, ఇన్స్టాగ్రామ్లో ఉన్నవాళ్ళు, ఆన్లైన్ సైట్లు వాడేవాళ్ళు అందరూ, కంపల్సరీ యాప్లు వాడేవాళ్ళు అందరూ కంపల్సరీ చూడాలి. ఎవరైతే ఇంటర్నెట్ ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఈ సినిమా చూడాలి, చాలా ఇంపార్టెంట్ సినిమా, సెల్ఫీలు వాడుతున్నారు. సో చూద్దాం అందరూ ఎంత పెద్ద నమ్మకంగా ఉన్నారు అవతల ఉన్న మీద. మనం మామూలుగా ఫోన్కి లాకులు పెట్టేస్తుంటాము, మనం చేసే పనులన్నీ అవతల చూడకూడదని. సో చూద్దాం ఎంతమంది మన నమ్మకంగా ఉన్నారు, ఎంతమంది పక్కన వాళ్ళ మీద అపనమ్మకంగా ఉన్నారు. ఈ సినిమా మంచి ఎగ్జాంపుల్ అసలు మనకి ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్కి. నేనైతే చాలా అసలు అవుట్ స్టాండ్ అయిపోయా సినిమా చూసిన తర్వాత, ఎందుకంటే నేను ఎక్స్పెక్టేషన్స్ చూసిన వేరు, ఈ సినిమాలో ఉన్నది వేరు, చాలా సూపర్గా ఉంది సినిమా. ప్రతి ఒక్కళ్ళు ఫోన్ వాడేవాళ్ళు, ప్రతి ఒక్కళ్ళు చిన్న పెద్ద అందరు చూడాలి ఇది. ఫోన్ వాడే ప్రతి వాళ్ళకి అసలు నేను చెప్పేది ఏంటంటే ఫోన్ కొన్ని ప్రతి వాళ్ళకి సినిమా టికెట్ ఫ్రీగా ఇవ్వాలి అసలు కంపల్సరీ. మనం సిగరెట్ ప్యాక్ మీద స్మోకింగ్ ఇంజెస్ట్ హెల్త్ అని ఉంటారు కదా, అదే ప్రకారంగా ప్రతి ఫోన్ కొనే వాళ్ళు కంపల్సరీ ఈ ఇంటర్నెట్ యూజ్ చేసే వాళ్ళందరికీ ఇది ఇవ్వాలి సినిమా. ఈ సినిమా చూసిన తర్వాతే వాళ్ళు వాడాలి అసలు ఫోను. సో చాలా ఇన్ఫర్మేషన్ ఉంది ఈ సినిమాలో, కంపల్సరీ మిస్ అవ్వకండి అందరూ ఈ సినిమాని కంపల్సరీగా చూడండి. ఇట్స్ ఏ వెరీ గుడ్ మూవీ, మన తెలుగులో కూడా ఉంది, నిన్నే రిలీజ్ అయింది ఫ్రైడే, గ్యారంటీ చూడండి అందరూ. జస్ట్ బిగ్ మూవీ, మంచి కలెక్షన్స్ వస్తాయి గ్యారంటీగా, చాలా సూపర్గా ఉంది స్టోరీ, చాలా బాగా తీశారు, గ్రేట్ డైరెక్టర్ అండ్ ఆల్సో ద యాక్టర్. డైరెక్టర్ యాక్టర్ ఉన్నారంటే అర్థమైపోయింది అసలు, ఏదో సూపర్ సినిమా అని ముందే. సో చాలా బాగా తీశారు, సూపర్, బిగ్ థ్యాంక్స్ టు ద మూవీ. ఐ ఆల్సో రియలైజ్ సమ్ వాల్యుబుల్ పాయింట్స్. బై బాయ్. హాయ్ హలో ఎవరీవన్, దిస్ ఇస్ జేసన్ బైసన్ ఫ్రమ్ జేసన్ బైసన్ యూట్యూబ్ ఛానల్స్. వాళ్ళు మీకు స్పెషల్ బంపర్ లైట్ ఒక చూపిపోతున్నాను, ద పవర్ఫుల్ బంపర్ లైట్, ద వెరీ పవర్ఫుల్ బంపర్ లైట్. ఈ ఫోకస్ లైట్ బంపర్ లైట్ ఇది మెయిన్గా ఆటో వాళ్ళు వాడుతుంటారు, అలాగే 2-వీలర్ 2 పిలుచుకుంటారు, కార్ వాళ్ళు అయితే డబల్ 2 పిలుచుకుంటారు, ఆటో వాళ్ళు అయితే సింగిల్ వేసుకుంటారు మ్యాక్సిమం. ఒకసారి వెరీ పవర్ఫుల్ లైట్ ఇది, కంపెనీ బల్బ్ ఇది. ఒకసారి మన బైసన్ పైస వచ్చి 600, మన సబ్స్క్రైబర్లు కేవలం 500 ఇస్తున్నాము. ఇది చాలా పవర్ఫుల్ లైట్, మొత్తం 12 లైట్లు ఉంటాయి. ఎక్కువగా లోకల్ తిరిగే వాళ్ళు వాడతారు, దాదాపు 50 కిలోమీటర్ల రేంజ్ వరకు తిరగచ్చు. ఎవరైనా సరే లోకల్ తిరిగే వాళ్ళైనా బయట తిరిగే వాళ్ళైనా 50 కిలోమీటర్ రేంజ్ వరకు తిరగచ్చు. ఏ బండి అయినా సరే మెయిన్గా 2-వీలర్ ఆటోలకి సరిపోతుంది 50 కిలోమీటర్ వరకు. కార్ వాళ్ళంటే 2 వేసుకోవాల్సి, 100 కిలోమీటర్ 200 కిలోమీటర్లు తిరగచ్చు.
చాలా పవర్ఫుల్ లైట్, కంపెనీ లైట్, క్వాలిటీ చాలా బాగుంటుంది. మన బైసెప్ ప్రైస్ వచ్చేసరికి 600, మన సబ్స్క్రైబర్కి స్పెషల్ డిస్కౌంట్ ప్రైస్ వచ్చేసరికి 500. సో దిస్ ఈస్ ద ప్రైస్ అండ్ దిస్ ఈస్ ద కోడ్ ఫర్ అవర్ సబ్స్క్రైబర్స్.